కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు కొండంత అండనిస్తుందని, ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు పెళ్లి చేసేందుకు అప్పులు చేసి ఆడపిల్లను భారంగా భావించవద్దనే ముఖ్య ఉద్దేశంతో తమ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి స్పష్టం చేశారు. శివంపేట మండలం చండీ ఫంక్షన్ హాల్లో తహసీల్దార్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై 109 మంది లబ్ధిదారులకు 1,09,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సమక్షంలో తహసీల్దార్ భానుప్రకాష్ ప్రస్తావిస్తూ పిల్లులకు చెందిన 222 సర్వే నంబర్లో, పాంబండకు చెందిన 142 సర్వే నంబర్లో 20 ఎకరాల భూమికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఓసీలు ఇవ్వాల్సిందిగా గత 2 సంవత్సరాలుగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ అవమానపరిచిన ఎన్ఓసీలు ఇవ్వలేదంటూ తహసీల్దార్ భానుప్రకాష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాక తహసీల్దార్ భానుప్రకాష్ ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటూ అక్రమాలు చేస్తున్నావంటూ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి తహసీల్దార్ భానుప్రకాష్ లు ఎమ్మెల్యే సమక్షంలో తీవ్ర బాహాబాహి వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే కల్పించుకుని ఇరువురికి నచ్చజెప్పడంతో వాగ్వివాదం ముగిసింది. ఆడుకుంటూ ఇలా ప్రజలు మన్నలు పొందుతున్నామంటే ఇలా మీ అందరి ఆశీస్సులు కూడా ముఖ్యమంత్రి గారి పిల్లలు ఉండాలనేది కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. ఈ మంచి కార్యక్రమాలతోటి ఇవాళ కరోనా వ్యాధి యావత్ ప్రపంచంలో కూడా యావత్ భారతదేశాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అందరిని కూడా గ్రామాన్ని కూడా పట్టి పీడిస్తున్నది. అయినా కూడా పట్టణ ప్రగతి పల్లె ప్రగతి తోటి మన గ్రామాలన్నీ శుభ్రం చేసుకుని ఇలా కరోనా వ్యాధి నుంచి కూడా చాలా డేంజరస్ పరిస్థితుల నుంచి కూడా చాలా తట్టుకున్నాం. మా నాయకులు సర్పంచులు మరి ఇక్కడ ప్రాంతంలో సింగూరు ఏరియాలో ఉన్న ప్రాంతంలో కూడా సర్పంచులు గెలిచిన తర్వాత కూడా ఒక పరీక్ష మాదిరిగా వర్షాలు లేక ఇప్పటికి కూడా ఈ సంవత్సరం ఉన్న వడతాయి, చెల్లుకుంటా నిండుతాయి, సింగూరు ప్రాజెక్టు కూడా నిండుతాం అంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు వల్లేదు.